నాగచైతన్య సమంతల జంటకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి జంట ఇప్పుడు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో గాని, గడిచిన కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సమంత విడాకుల రూమర్ సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో సమంత బాధాకర పోస్టులు పెట్టడం, భర్త లేకుండానే హాలిడే వెకేషన్స్ కి వెళ్లడం, నాగచైతన్య లవ్ స్టోరీ మూవీపై సాయి పల్లవిని పొగిడి చైతూ మాట ఎత్తకపోవడం, తిరుపతిలో విలేకరిపై విరుచుకుపడడం, నాగార్జునాన్ని పేరు పెట్టి పిలవడం, అన్నిటికీ మించి మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా అక్కినేని ఫ్యామిలీ నుండి గాని సమంత కుటుంబం నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ వార్తలపై స్పందించకపోవడం సామ్ విడాకుల అంశం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ రూమర్స్ కి చెక్ పెడదామనుకున్నాడో ఏమో కానీ నాగచైతన్య డైరెక్ట్ గా స్పందించాడు. నాగచైతన్య సాయి పల్లవిల లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్ లో భాగంగా చైతూ విడాకుల మ్యాటర్ పై ఓపెన్ అయ్యాడు. ఈ మూవీ నేడు విడుదలై మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినా మెల్లిగా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. దీంతో లవ్ స్టాప్ టీమ్ ప్రమోషన్స్ ని మరింత స్పీడప్ చేసింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో తన వివాహ బంధంపై వస్తున్న రూమర్స్ పై రియాక్ట్ అయ్యారు నాగచైతన్య. తనకి సోషల్ మీడియాతో అంతగా అటాచ్మెంట్ ఉండదని, కానీ తెలిసిన వారు ఈ సోషల్ మీడియా గాసిప్స్ పై చెప్పినప్పుడు చాలా బాధేస్తుందని, నేను వైరల్ వార్తలను అంతగా పట్టించుకోనని చెప్పాడు. ఇక సోషల్ మీడియాపై స్పందిస్తూ మొదట్లో మీడియా కవరేజ్ విషయంలో చాలా మార్పులు చూస్తున్నామని చైతూ అన్నారు. వార్తలను ప్రసారం చేయడానికి ఒకప్పుడు మ్యాగజైన్స్ ఉండేవి, కానీ నేడు డిజిటల్ మీడియా వచ్చాక వార్తలు వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయని, దీంతో ప్రజలకి చాలా మంచి జరుగుతుందని చెప్పాడు. అయితే ఈ మధ్య తన పర్సనల్ లైఫ్ పై సోషల్ మీడియా అతిగా స్పందిస్తుందని, నా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా కవర్ చేయడం బాధేస్తుందని చెప్పాడు చైతూ. అయితే మొదట్లో తొలుత ఇబ్బందిగా ఫీల్ అయినా రాను రాను అలాంటివి పట్టించుకోవడం మానేశానని నాగచైతన్య తెలిపారు. అయితే ఎట్టకేలకు డైవర్స్ గురించి ఎన్నో రోజులుగా వస్తున్న వార్తలపై నాగచైతన్య స్పందించి కొంతవరకు ఆనందపెట్టినా సరైన క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.